118 కోట్ల రూపాయలు కమిషన్ తీసుకున్నాడు, కాంట్రాక్ట్ ఇచ్చని చెప్పి అన్నదే, ఐటీ నోటీసులు ఇచ్చారన్నదే, అది దొరికినటువంటి డబ్బు మాత్రమే. ఈ 118 కోట్లు అనేది చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి లంచాలు కానీ కమిషన్లో ఇది 0.0001% కూడా లేదు. ఇది ఇది కాకపోతే ఏంటంటే రికార్డెడ్గా దొరికినటువంటి డబ్బు. చంద్రబాబు నాయుడు ఇప్పటిదాకా 100 కోట్ల రూపాయల పైన చందాలు తీసుకున్నాడు. హెరిటేజ్ ఈరోజు 10,000 కోట్ల రూపాయలు హెరిటేజ్ నా ఆస్తులు ఉన్నాయని చెబుతాడు. ఎక్కడి నుంచి వచ్చినాయండి హెరిటేజ్ 100 కోట్ల రూపాయల ఆస్తులు? ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ పాలు పెరుగు అమ్మేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎవరికి వచ్చినాయి 100 కోట్ల రూపాయల ఆస్తులు? ఈయన పాలు పెరుగు పిడకలో పేడ అమ్మి వచ్చినాయా? ఈ దొరికినటువంటి నల్ల డబ్బు అంతా తీసుకొచ్చి దాంట్లో పెట్టి 20% ట్యాక్స్ కట్టుకుని ఆడెవడో పాలు పోసాడు, నేను ఎవడో ప్యాకెట్లు పోసి అమ్మానని చెప్పి ఇవన్నీ కూడా వైట్ చేసుకున్నటువంటి 100 కోట్ల రూపాయలు సంపాదించినటువంటి వ్యక్తి. సింగపూర్లో హోటల్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి చంద్రబాబు నాయుడికి? ఈరోజు ఎన్నికలకి 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాక నేనున్నాను అభ్యర్థులు మీకు ఎందుకు మీరు ఎవడో ఆధారపడవాకండి 40 కోట్లైనా 50 కోట్లైనా ఖర్చు పెడతానని చెప్పి చెబుతున్నాడు. 2019లో ఓడిపోయాడు. 2014లో ఒక అభ్యర్థికి 40-50 కోట్ల రూపాయలు ఇవ్వటానికి 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాక ఇప్పుడు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ రాష్ట్రంలో అత్యంత అవినీతి పరుడు, అత్యంత స్వార్థపరుడు, అత్యంత నమ్మక ద్రోహి రాష్ట్ర ప్రజలకు కానీ ఇంటర్మరారికి కానీ ఆయన కుటుంబ సభ్యులకు కానీ నమ్మదాగినటువంటి వ్యక్తి దొంగ 429 కొడుకు చంద్రబాబు నాయుడు. వాడి గురించి ఎంత తక్కువ మాట అంత మంచిది. 118 కోట్లు అనేది ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి దొరికినటువంటి దొంగ. వీడిని కనుక గుడ్డలోడ తీసి కొడితే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అత్యంత అవినీతి పరుడుగా చంద్రబాబు నాయుడు కాదు. మరి మీ ముఖ్యమంత్రి అవినీతి చేశారన్నారు ముఖ్యమంత్రి అవినీతి చేపట్టే 18 కేసులు 18 నెలలు జైల్లో ఉన్నాయి. అంటే చంద్రబాబు నాయుడు పెద్ద క్లీన్ చిట్ ఆడేం అవినీతి చేయకుండా ఆడు సంపాదించినటువంటి 2 ఎకరాల డబ్బుతో ఇప్పుడు దాకా బతికాడని ఆడి మీద కేసులు లేవుంటారా? అందరి మీద ఉన్నాయండి, అందరి మీద ఉన్నాయి, ఎవరు తక్కువ కాదు. చంద్రబాబు నాయుడు అనేవాడు ఈ చట్టాలని ఈ రాజ్యాంగాన్ని అనుసరించి ఏ రకంగా దోసుకోవచ్చు అన్నది అతను దాని మీద అధ్యయనం చేసినటువంటి వ్యక్తి. ఆయన దొంగతనం చేస్తా ఆయనకి ప్రత్యర్థుల మీద ఎట్ట బురద చల్లాలి, ఎట్ట వాళ్ళని జైలుకి పంపించాలి అన్నది కూడా తెలిసినటువంటి వ్యక్తి. కాంగ్రెస్ పార్టీది ఎట్ట గెలుపుతా కలుపుతాడండి ఇతను? కాంగ్రెస్ పార్టీ ఎట్ట కలుపుతాడు? బీజేపీ మన తిడతాడు, వాళ్ళు వచ్చి వాటేసుకుంటాడు. ఏ ఎండగా గొడుగు పడతాడు? జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఎండగా గొడుగు పెట్టాడా? రాజకీయ పార్టీ పెట్టి 2014లో ఓడిపోతే 19 ఎవరితో కలవడానికి ప్రయత్నం చేశాడా? రాజశేఖర రెడ్డి గారుని జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే రాజారెడ్డి గారు వీళ్ళు ఏమైనా డబ్బులు కొత్తగా వచ్చినాయా? వీళ్ళు 2 ఎకరాల పొలమా? రాజశేఖర రెడ్డి గారిని ఎప్పుడో ఎంబీబీఎస్ డాక్టర్ చదివించాడు రాజారెడ్డి గారు. వాళ్ళకి ఎప్పుడో బైరేట్ గన్స్ ఉన్నాయని చెబుతున్నాం మనమే. వాళ్ళకి ఏమైనా లేని కుటుంబమా, పేద కుటుంబమా రాజశేఖర రెడ్డి గారిది? వాళ్ళు కొత్తగా డబ్బులు సంపాదించారు, ఖర్జూరకాయలు ఏమైనా అమ్మాడు రాజారెడ్డి గారు తిరుపతి బస్ స్టాండ్ దగ్గర? కాబట్టి ఇవన్నీ 420 నా కొడుకు, ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు, దేశ ప్రజలకు తెలుసు. అందుకే మొన్న 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గుర్తు చెప్పారు ఈ సంగతి. రాష్ట్ర ప్రజలకు తెలుసు కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మేనేజ్ చేసుకోవచ్చు, బీజేపీ వాళ్ళు కాళ్ళు పట్టుకోవచ్చు, నరేంద్ర మోడీ గారు సంఖ్య నాకొచ్చు, అమిత్ షా ఇంకా ఏదైనా నాకొచ్చు. ఏది ఏం చేసినా కూడా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలు చేతులను తప్పించుకోలేదు.